बेबी कॉर्न मंचूरिया। చాలా కామన్ రెసిపీ యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలుసు కూడా ఎలా తయారు చేయాలో మంచూరియా కాన్సెప్ట్ అందరికీ తెలుసు కదా సో ఇంచుమించు మీకు తెలిసిన కాన్సెప్టే సో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుందాం మనం దాన్ని సో దానికి బేబీ కార్న్ ఒకటి మనం తెచ్చుకొని పెట్టుకోవాలి మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండేవే ఓకే సో స్టార్ట్ చేద్దాం ముందుగా ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ కాస్త వేడవుతూ ఉంటుంది ఆ లోపు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు सो ऑयल हीट अवुतू उंटुंदी ई लोपु ओक बाउल तीसुकोनी बेबी कॉर्न नी चिन चिन मुक्कलुगा कट चेसुकोनी चिन चिन मुक्कलु अंटे मरी चिन्नवन कादु ओक ई साइज ओके सो बेबी कॉर्न नी मनम इला चिन चिन पीसेस गा कट चेसुकोनी ओके सो बेबी कॉर्न पीसेस वेसुकुन्नामु अंदुलो कॉर्न फ्लोर मొక్కజొన్న పిండి వేసుకుందాం అందులో కాస్త ఉప్పు కాస్త మిరియాల పొడి సో కొంచెం నీళ్లు పోసుకుందామండి ఇందులో ఎంత నీళ్ళు అంటే జస్ట్ కోటింగ్ కి సరిపడా నీళ్ళు సరిపోతాయి సో కార్న్ ఫ్లోర్ కొంచెం ఇలా పేస్టీ పేస్టీగా ఉంటుంది yes సో ఇలా చక్కగా దీన్ని ఈ మిరియాల పొడి ఉప్పుతో కోట్ చేయాలి ఓకే सो इला कोट चेसिन तर्वाता आयल कूडा हीट अयिपोयिंदी इप्पुडु मनं दीन्नि शालो फ्राई चेसुकुंदां yes सो इदि कास्त शालो फ्राई अवुतू उंटायि ఈ లోపు మనం పక్కన ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఓకే సో ఇదేం ప్రాసెస్ అంటే మనకు మంచూరియా ప్రాసెస్ మీకు తెలిసిందే కదా సో పక్కన ఒక సాస్ లాగా ప్రిపేర్ చేసుకుందాము దాంట్లో ముందుగా కాస్త నూనె ఓకే బేబీ కార్న్ బాగుంటుంది కదండి యాక్చువల్ గా అంటే ఎప్పుడైనా వెరైటీగా తినడానికి सो इट्स ईजी आलो अंत मामूल जनरल मंचूरिया चुस्क मन रकर वेजिटेबल ग्रेट से प्रासेस एक्वे बट बेबी कॉर्न मंचूरिया कोई ईजी एंक अदे उबी दाटो सो दी मनम फ्रई चू उ इंका बाग फ्रई अव्वाली सिमो पे बाग फ्रई चवाली ओके लप इक आई हीटी मुझे उल्लय मुखल ఆ తర్వాత కొన్ని పచ్చి మిరపకాయ ముక్కలు వెల్లుల్లి వేస్తున్నాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సో మనకు తెలిసిందే కదా వెల్లుల్లి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటూ ఉంటాము మంచూరియా రంగానే స్మాల్ స్మాల్ పీసెస్ వెల్లుల్లి ఇలా ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకోవాలి ओके आ तर्वात अल्लम मुक्कलु सो चक्कगा घाटुगा बागुंटाई अल्लम मुक्कलु वेसुकुने दानिकि एप्पुडु चेप्ता नेनु अल्लम वेल्लुल्लि पेस्ट वेसे दानिकि चाला डिफरेंस उंटुंदि सो एप्पुडु कूडा मीरु फ्रेश अल्लम फ्रेश वेल्लुल्लि मुक्कले प्रिफर चेयंडि लेदंटे फ्रेश गा ग्रैंड चेसिनटुवंटि अल्लम वेल्लुल्लि पेस्ट आ तर्वात क्याप्सिकम मुक्कलु आ तर्वात चाला कोंचेम पंचदार जस्ट ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఆ తర్వాత టొమాటో సాస్
టొమాటో సాస్ చూసుకొని వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఉప్పు మనం ఆల్్రెడీ మనం ఆ ముక్కలకు పట్టించాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వెనిగర్ కొంచెం వెనిగర్ ఆ తర్వాత కొంచెం సోయా సాస్ ఇది కాస్త ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు దీని పరిస్థితి ఏంటో చూద్దాం పాపం మన బేబీ కార్న్ చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది షాలో ఫ్రై చేసాము సరిపోయిందండి అవసరం లేదు ఇంకంతకన్నా సో ఇటు వైపు తిప్పుకున్నాం కదా ఒక 1 నిమిషం ఇది కూడా ఫ్రై అవ్వాలి ఇంకొక 2 నిమిషం అది కూడా ఫ్రై అవ్వాలి yes so ila fry aina baby corn ni ee sauce lo vesestanu idu ok sar baaga coat avvali ila aa tarvata koncham corn flour andi deentlo just oka consistency kosam vestam kada so aa vidhanga koncham vesanu ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం yes so baby corn manchuria is ready సో దాని మీద చక్కగా ఉల్లికాడలతో ఒక చిన్న గార్నిషింగ్ అలాగే టేస్ట్ కూడా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర సో ఫైనల్ గా మన బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా చాలా ఈజీగా మరి మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి బేబీ కార్న్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బేబీ కార్న్ 3 కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత ఉల్లిపాయలు 1 కప్పు నూనె తగినంత అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కొద్దిగా పచ్చిమిర్చి 3 ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు క్యాప్సికం ముక్కలు 1 కప్పు టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి చిటికెడు పంచదార చిటికెడు వెనిగర్ 1/2 టేబుల్ స్పూన్ బేబీ కార్న్ మంచూరియా తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసి నూనె కాస్త వేడయ్యే లోపు ఒక బౌల్ లో బేబీ కార్న్ కార్న్ ఫ్లోర్ ఉప్పు మిరియాల పొడి వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మరో పాన్ లో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వేసి కాస్త వేయించాక క్యాప్సికం పంచదార రెడ్ చిల్లీ సాస్ టొమాటో సాస్ ఉప్పు వెనిగర్ కొంచెం సోయా సాస్ వేసి కాస్త వేయించాక వేయించుకున్న బేబీ కార్న్ ని అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఉల్లికాడలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ మంచూరియా రెడీ.